భారత్లో కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా మే నెలలో అత్యధిక మరణాలు సంభవించాయి. మహమ్మారి మొదలైనప్పటి నుంచి దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,32,000 దాటింది. కానీ అసలు సంఖ్య దీనికి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండొచ్చు. ముఖ్యంగా కనీస వైద్య సదుపాయాలైనా లేని గ్రామీణ ప్రాంతాల్లో మరణాలు మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ తీరుపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీహార్ నుంచి బీబీసీ ప్రతినిధి ఓర్లా కిరణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఈ అంత్యక్రియలు దేశంలోని దుస్థితికి నిలువెత్తు సాక్ష్యాలు. తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఈయన మునిగిపోయాడు. బీహార్లో కోవిడ్ బాధితుల్లో ఒకరు. దేశమంతటా కరోనా మరణాలు పెరిగిపోయాయి. అంత్యక్రియల ఖర్చు అమాంతం పెరిగిపోయింది. దీంతో ఇక్కడి కొన్ని కుటుంబాలు తమ ఆత్మీయుల శవాలను పవిత్ర గంగా నదిలో వదిలేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మా కరోనాతో కళతప్పింది. మరణించిన వారిని స్మరించుకుంటున్నారాయన. భావోద్వేగం చూపిస్తూ వినమ్ర శ్రద్ధాంజలి దేతా హూ. కొన్ని గంటల్లో మొసలి కన్నీరు ఇక్కడ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. గుండెలు పిండేసే ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి. ఇది బీహార్లో ఓ కొడుకు చిత్రించిన వీడియో. తన తల్లికి ఆక్సిజన్ కోసం రోజుల తరబడి వెతికాడు. ఎక్కడా ఆక్సిజన్ దొరక్కపోవడంతో ఆమె తను జాలించారు. భారత విషాదం తీవ్రత ఎంతగా ఉందనేది ఎప్పటికీ తెలియకపోవచ్చు. మేం గంగానది దాటి విస్తారమైన గ్రామీణ ప్రాంతానికి చేరుకున్నాం. బీర్పూర్ లాంటి గ్రామాల్లో నిర్లక్ష్యం, నిస్తేజం, బయట ప్రపంచానికి తెలియని ఎన్నో కథలు మేం విన్నాం, కన్నాం. ఇక్కడ కరోనా సోకిన కుటుంబాలు చాలా ఉన్నాయా? అవును, ఇక్కడ చాలా కుటుంబాలకు కరోనా సోకింది. చాలా మంది చనిపోయారు. ప్రతి ఇంట్లో చాలా మందికి జ్వరం, దగ్గు వచ్చింది. కానీ టెస్టులు ఏమీ చేయలేదు. కనుచూపు మేరలో సోషల్ డిస్టెన్సింగ్ లేదు, మాస్కులు లేవు. ఇది భారత్ మరో కోణం. ఉదయిస్తున్న భారత్ కాదు, వదిలేసిన భారత్. ఇక్కడ బతుకున్న వారికే దిక్కులేదని స్థానికులు చెబుతున్నారు. ఇక చనిపోయిన వారిని లెక్కించేదెవరు? కోవిడ్ లక్షణాలతో గడిచిన ఒక్క నెలలోనే 26 మంది చనిపోయారని వీరు నాతో చెప్పారు. కానీ ఏ ఒక్కరికి టెస్ట్ చేయలేదు. కాబట్టి వారిని దేశ అధికారిక కరోనా మరణాల లెక్కల్లో చేర్చరు. ఇది ఈ ఒక్క గ్రామం కథ. దేశవ్యాప్తంగా ఎన్ని మరణాలు లెక్కకు రావడం లేదో ఊహించుకోవచ్చు. ఈ గ్రామంలో హెల్త్ సెంటర్ చూడండి. అత్యవసర పరిస్థితిలో ఇక్కడికి రావడాన్ని ఊహించండి. ఇదంతా ఖాళీగా కనిపిస్తోంది. లోపలంతా చెత్తా చెదారం ఉంది. మందులు మాత్రం లేవు. ఇక్కడ నుంచి ఆసుపత్రికి వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. చాలా మంది ఆ ప్రయాణానికయ్యే ఖర్చు భరించలేరు. ఈ గ్రామ పెద్ద అరుణ్ కుమార్ రాయ్. కరోనాతో ఆయన సన్నిహితులు, పొరుగువారు చనిపోయారు. ప్రధానిని ఆయన నిందిస్తున్నారు. స్వావలంబనతో ఉండాలన్నారు మోదీజీ. అలా కరోనా మహమ్మారి సమయంలో దేశ ప్రజలను ఎవరి మానాన వారిని వదిలేశారు. ఫలితంగా మహమ్మారి విజృంభించింది. కానీ వారు సత్వరమే స్పందించి ఎక్కడైనా ఆసుపత్రులు కట్టి ఉంటే పరిస్థితి ఇంతలా దిగజారి ఉండేది కాదు. అన్ని రకాలుగా వారు విఫలమయ్యారు. ఎటు చూసినా ప్రజల ఆర్తనాదాలు, మరణాలే కనిపిస్తున్నాయి. మేం 2వ రోజు తిరిగి బీర్పూర్ గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడికి హెల్త్ వర్కర్లు వచ్చున్నారు. ఇదంతా మేం రావడం వల్ల అధికారులు తీసుకున్న నామమాత్రపు చర్య అని ఇక్కడి స్థానికులు మాతో చెప్పారు. హలో, మేం బీబీసీ నుంచి వచ్చాం. ఈరోజు ఇక్కడ వ్యాక్సిన్లు వేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? 50 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలన్నది ప్రణాళిక. కానీ తీసుకునేందుకు ఇప్పటిదాకా ఒక్కరు కూడా రాలేదు. వ్యాక్సిన్ వేసుకుంటే జ్వరం వస్తుందని, తమను చంపడానికి కావాలనే ఇదంతా చేస్తున్నారని వారు అంటున్నారు. ఆమె నిరీక్షణ ఫలించలేదు. ఈ గ్రామంలో వ్యాక్సిన్ పట్ల విముఖత ఉంది. కానీ దేశంలో చాలా చోట్ల ఇవ్వడానికి వ్యాక్సిన్ లేదు. కోవిడ్ భారతదేశాన్ని నిలువున కోత కోసింది. బతుకున్న వారిలో ఆక్రోశం, చనిపోయిన వారికి అవమానం. ప్రజలను కాపాడటంలో విఫలమయ్యారనే ఆరోపణను మిగిల్చింది ఈ మహమ్మారి. నల్లజాతి అమెరికన్ చరిత్రలోనే అత్యంత దారుణమైన నరమేధం అది.
సరిగ్గా 100 ఏళ్ల కింద 1921లో అమెరికాలోని టల్సా నగరంలో 300 మంది నల్లజాతి ప్రజలను ఊచకోత కోశారు. ఒక తెల్లజాతి టీనేజర్ పైన ఓ నల్లజాతీయుడు దాడి చేశాడన్న ఘటనతో రగిలిపోయిన తెల్లజాతి మూక టల్సా నగరంలోని గ్రీన్వుడ్ ప్రాంతంలో ఘోర బీభత్సకాండకు పాల్పడింది. కాల్పులు, దహనకాండ, దోపిడీలు సాగించింది. అయినా ఆ నేరానికి ఎవ్వరినీ ప్రాసిక్యూట్ చేయలేదు. 20 ఏళ్ల కిందటి వరకు స్థానిక స్కూలు పుస్తకాల్లో కూడా ఎక్కడా దీని ప్రస్తావన ఉండేది కాదు. ఆ ఘటనలో సర్వం కోల్పోయి ఇప్పటికీ బతికి ఉన్న అతి కొద్ది మంది నేటికీ నష్టపరిహారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. బీబీసీ ప్రతినిధి గ్యారీ ఒడనహ్యూ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆ విధ్వంసానికి ముందు దాన్ని బ్లాక్ వాల్ స్ట్రీట్ అని పిలిచేవారు. కానీ ఓ తెల్లజాతి ఉన్మాదుల గుంపు 18 గంటల పాటు సాగించిన హత్యాకాండతో నల్లజాతికి చెందిన ఓ ఎదుగుతున్న సముదాయం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 10,000 మంది నిరాశ్రయులయ్యారు. 300 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా చరిత్రలో ఒక్కరోజులో జరిగిన అతిపెద్ద జాత్యహంకార హింసాకాండ ఇదేనని చెప్తారు. మేమిళ్ళు వదిలి పారిపోయాక తెల్లవాళ్ల గుంపు పాల్పడ్డ హింసను నేనెప్పటికీ మర్చిపోలేను. నల్లజాతి పురుషుల్ని కాల్చి చంపిన దృశ్యాలు, వీధుల్లో చల్లాచెదురుగా శవాల దృశ్యాలు నాకిప్పటికీ కనిపిస్తాయి. ఆ మంటలు, ఆ కమురు వాసన ఇప్పటికీ నా ముక్కు పుటాలకు తగిలినట్లే అనిపిస్తోంది. ఆ నరమేధం కారణంగా మా కుటుంబం ఇల్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. మాకేమీ మిగల్లేదు. అప్పుడు ప్రజలు ఈ బేస్మెంట్ లోనే దాక్కున్నారు. ఇక్కడ ఎంతమంది దాక్కుని ఉండొచ్చు? బహుశా కొన్ని వందల మంది. వెర్నాన్ ఏఎంఈ చర్చిలో రెవరెండ్ గా ఉన్నారు రాబర్ట్ టర్నర్. ఆ హత్యాకాండ సందర్భంగా నేలమట్టమైన అనేక భవనాల్లో ఈ చర్చ్ కూడా ఒకటి. స్థానికుల డబ్బుతోనే ఈ చర్చిని మళ్ళీ నిర్మించారు. ఆ నరమేధం తర్వాత దీని గురించి ఎవరూ నోరు విప్పొద్దంటూ తెల్లజాతి వాళ్ళు ఓ ఉద్యమం నడిపారు. ఎందుకంటే తమ హత్యా నేరాల నుంచి బయటపడ్డామని వారికి తెలుసు. దీని గురించి ఎవరూ ఎక్కడా మాట్లాడొద్దని వారు కట్టడి చేశారు. ఆ ఘటనపైన ప్రశ్నలు లేవనెత్తిన నల్లజాతి వారిని హత్య చేశారు, లేదా పట్టణం నుంచి వెళ్లగొట్టారు, లేదా భయపెట్టి నోరు ముయించారు. ఆ హత్యలు, దోపిడీలు, దహనకాండలకు గాను ఏ ఒక్క వ్యక్తి పైన విచారణ జరగలేదు. నల్లజాతి కుటుంబాలు ఎవరికీ పైసా నష్టపరిహారం అందలేదు. అసలు ఆ నరమేధం జరిగినట్టుగా అధికారికంగా గుర్తించడానికే 75 ఏళ్ల కాలం పట్టింది. నాటి నరమేధాన్ని గుర్తు చేసుకునేందుకు తల్సాలో ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ సమాజంలో చీలికలు ఇప్పటికీ స్పష్టంగానే ఉన్నాయి. ఫలితంగా ఒక ప్రధానమైన కాన్సర్ట్ క్యాన్సిల్ అయింది. There is no celebration without reparation. వందేళ్ల సంస్మరణ కేవలం కాన్సర్టుల కోసమో, ప్రసంగాల కోసమో, ఇంటర్వ్యూల కోసమో కాదు. ఆ నేరంలో సర్వం కోల్పోయిన వారిపైన దృష్టి పెట్టడం కోసం, వాళ్లకు న్యాయం, గౌరవం, తగిన నష్టపరిహారం దక్కేలా మన శక్తి మేరకు మనం కృషి చేయాలని చెప్పడం కోసం. ఓవైపు నష్టపరిహారం కోసం నాటి బాధితులు నేటికీ పోరాడుతుండగా, మరోవైపు నేటి యువతకు నాటి దారుణ చరిత్రను జీర్ణించుకోవడమే కష్టంగా ఉంది. అదంతా బాధాకరమైందంటే నేను ఆ నగరంలో అసలు ఉండలేకపోయాను, భరించలేకపోయాను. దాంతో జార్జియాలోని అట్లాంటాకు మారాను. ఇది ఈనాటి బ్లాక్ వాల్ స్ట్రీట్ అని నా అభిప్రాయం. ఈ నగరానికి రానున్న ప్రెసిడెంట్ బైడెన్ దేశ చరిత్రలోనే అత్యంత అవమానకరమైన ఈ ఉదంతం పైన ప్రసంగించనున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ దారుణ హత్య ఇప్పటికీ అందరినీ కలిచివేస్తుండగా అందరి మనసుల్ని తొలుస్తున్న ప్రశ్న ఏంటంటే, 100 ఏళ్ల కాలంలో అసలు అమెరికా ఏమైనా మారిందా? లెబనాన్లో రోజు రోజుకు దిగజారిపోతున్న ఆర్థిక సంక్షోభం ప్రభావం ఓ మహా విపత్తుగా మారొచ్చని హెచ్చరించింది ప్రపంచ బ్యాంక్. గత 200 ఏళ్లలో ప్రపంచం ఎన్నడూ చూడని స్థాయిలో ఉన్న ఈ ఆర్థిక పతనానికి పరిష్కారం కూడా కనిపించడం లేదని అది వెల్లడించింది. దేశ నాయకత్వం వినాశకరంగా వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని కూడా బ్యాంక్ తన నివేదికలో స్పష్టం చేసింది. స్థానిక కరెన్సీ విలువ ఇప్పటికే 85% పడిపోయింది. దేశ జనాభాలో సగానికి పైగా ఇప్పటికే దారిద్ర్య రేఖకు దిగువకు చేరుకున్నారని తెలిపింది ప్రపంచ బ్యాంక్. అయితే అసలు ఒక దేశం కుప్పకూలిపోవడం అంటే ఏంటి? ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఓ యువ నర్స్ అతడి కుటుంబం అనుభవాల ద్వారా దీన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించింది బీబీసీ. ఇది సంపన్న నగరమేమీ కాదు, పతనమవుతున్న ఓ దేశపు రాజధాని. బెయిరూత్లోని ఓ పెద్ద ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు హసన్. 10 ఏళ్లకు పైగా ఆయన జీవితం బాగానే సాగింది.
కానీ ఏడాదిన్నర కిందట అతడి జీవితం దేశంలో మరెంతో మంది జీవితాల్లానే తలకిందులైంది. నా జీవితంలో అన్నీ మారిపోయాయి. జీవన ప్రమాణాలు రోజు రోజుకు దిగజారిపోయాయి. ప్రతి నెల సుమారు $2,000 సంపాదించేవాడిని. ఇప్పుడు అదే జీతం 75% పైగా తగ్గిపోయింది. చాలా మారిపోయాయి. ఈ నగరంలో ఒంటరిగా నివసిస్తూ వంట చేసుకోవాలంటే కావాల్సిన వస్తువులు కొనుక్కునే స్తోమత నాకు లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆహార ధరలు, ఆర్థిక వ్యవస్థ పతనం ప్రభావం ఇలాంటి వారిపైన అత్యంత తీవ్రంగా ఉంది. ఒకవైపు అతి తక్కువ జీతాలు, మరోవైపు అమాంతం పెరిగిపోయిన ధరలు, దాంతో నిత్యావసరాలు సైతం కొనుక్కోలేకపోతున్నారు. ఒక మనిషికి కేవలం ఒక వారానికి 10 సరుకులు కొనడానికి దాదాపు 2 లక్షల లెబనీస్ పౌండ్లు వెచ్చించాల్సి వస్తోందంటే పరిస్థితిని ఊహించుకోండి. అంటే లెబనాన్లో కనీస వేతనంలో సుమారు 1/3 దీనికే ఖర్చవుతుందన్నమాట. ఇది చేదు నిజం. దేశంలో వైద్య చికిత్స పొందడం కూడా ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. చాలా రకాల మందులు ఎక్కడా దొరకడం లేదు. అవసరాల్లో ఉన్న వారికి మందులు అందించడానికి హసన్ విదేశాల్లోని తన మిత్రుల నుంచి డబ్బులు సేకరిస్తున్నారు. కానీ ఆ మందుల్లో చాలా వరకు దొరకడం లేదు. మందులకు సబ్సిడీలు మొత్తం తొలగించేస్తే ఇది పెను విపత్తు కాదా? అది నిజంగానే ఓ పెను విపత్తు అవుతుంది. ఏడాదిన్నర కింద నుంచే ప్రజలు పేదరికంలో కూరుకుపోతున్నారు. అవినీతిని అంతం చేయాలని, పాలనా లోపాలను సంస్కరించాలని, వ్యవస్థలో మార్పులు రావాలని కోరుతూ జనం వీధుల్లోకొచ్చారు. కానీ కదలికలేని రాజకీయ నాయకులు, కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా ఆ ఉద్యమం చల్లబడిపోయింది. తొలినాటి నిరసనల్లో హసన్ కూడా పాల్గొన్నారు. దేశంలో మార్పు రావాలని ఆయన కోరుకున్నారు. ఇప్పుడు దేశం వదిలి వెళ్లిపోవాలని కోరుకుంటున్నారు. సూటిగా చెప్పాలంటే నాకు ఆశలు మిగలలేదు. ఎందుకంటే బాధ్యతాయుతమైన వారి మీద మేము ఆధారపడ్డాం. వారు ఇప్పుడు బాధ్యతారాహిత్యంతో ఉన్నారు. ఇప్పుడు లెబనాన్ అంటే నాకు ఒక పెద్ద జైలు లాంటిది, ఓ చీకటి కూపం. ఇక్కడ వ్యవస్థ ముక్కలు చెక్కలైంది. ప్రజల జీవితాలు పతనమవుతున్నాయి. దీని తీవ్రతను ఇంకా చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకా చమురు వంటి కొన్ని కనీస అవసరాల మీద రాయితీలను కూడా తొలగిస్తే పరిస్థితులు మరింత దిగజారుతాయని చాలా మంది భయపడుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా. కెనడాలో సామూహిక సమాధుల కోసం దేశవ్యాప్తంగా అన్వేషించాలని మూలవాసీ సంస్థలు డిమాండ్ చేశాయి. మూలవాసీ ప్రజల కోసం గతంలో ఏర్పాటు చేసిన ఓ రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో 215 మంది చిన్నారుల అస్థికలు ఇటీవలే బయటపడ్డాయి. ఇది అత్యంత అవమానకరమైన ఘటన అని దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. మియన్మార్లో మంగళవారం నుంచి పాఠశాలల్ని మళ్లీ తెరవాలని సైనిక ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరిలో సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి స్కూల్స్ తెరవడం ఇదే మొదటిసారి. అయితే తాము ఈ ఆదేశాలను ధిక్కరిస్తామని, పౌర ప్రభుత్వాన్ని తొలగించడానికి నిరసనగా తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థులు అంటున్నారు. తనను పదవిలోంచి తప్పించేందుకు కొత్త సంకీర్ణ కూటమి చేస్తున్న ప్రయత్నాలను చట్టపరంగా సవాల్ చేసేందుకు యత్నించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు. అయితే ఆయన ప్రయత్నాన్ని దేశాధ్యక్షుడు తిరస్కరించారు. మియన్మార్లో 3 నెలల క్రితం సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 750 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆంగ్సాన్ సూచీ సహా వేలాది మంది నిర్బంధంలో ఉన్నారు. అయినప్పటికీ ప్రజల ప్రతిఘటన కొనసాగుతూనే ఉంది. అక్కడేం జరుగుతుందో ప్రపంచానికి తెలియనివ్వకుండా సైన్యం అడ్డుకుంటోంది. ఇంటర్నెట్ నిలిపేసింది, సరిహద్దులు మూసేసింది, పాత్రికేయులను జైల్లో పెట్టింది. అయినప్పటికీ ప్రజలు ఏదో విధంగా వర్తమాన చరిత్రను రికార్డు చేస్తూనే ఉన్నారు. ఓ యువ సంగీతకారుడు తన భవిష్యత్తు కోసం సాగిస్తున్న పోరాటం గురించి బీబీసీ ప్రతినిధి రెబకా హెంచ్కే అందిస్తున్న కథనం. సైనిక కుట్రతో చెలరేగిన తిరుగుబాటులో మియన్మార్ రగులుతోంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం జరుగుతున్న ప్రజా నిరసనలపై కిరాతకంగా విరుచుకుపడుతున్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ 18 ఏళ్ల బోన్ని మేం కలిశాం. ఇతడి తరం రగులుతోంది, ధిక్కార స్వరం వినిపిస్తోంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రతిన సైన్యం మా తరంతో పెట్టుకుంది. వాళ్ళు ఇంతకుముందు చూసినటువంటి జనం కాదు మేము. మేము ఇప్పటికే 5 ఏళ్ల పాటు ప్రజాస్వామ్యం ఏంటో చవి చూసాం. వాళ్ళు మమ్మల్ని తక్కువగా అంచనా వేశారు. జనరల్ మిన్ ఆంగ్ హ్లేయింగ్ తిరిగి అధికారాన్ని లాక్కోవటానికి ముందు బోన్ ప్రపంచం ఇది. అతడు ఒక మ్యూజిషియన్. తన తొలి ఆల్బం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సైనిక కుట్ర అతడి కలలను కాలరాచింది.
ఇంట్లో చేసుకున్న షీల్డులే ఆయుధాలుగా అతడు వీధుల్లో నిరసనకు దిగాడు. కొన్ని వారాల పాటు మేము అతడిని అనుసరించాం. మిలిటరీ ఈసారి టియర్ గ్యాస్ రబ్బర్ బుల్లెట్లతో ఎదురుదాడి చేసింది. ఆ మరుసటి రోజు భోన్ ఇంటి దగ్గర నిజమైన బుల్లెట్లతో కాల్పులు జరిగాయి. ఈ భీతావహ దాడిని సోషల్ మీడియాలో రికార్డు చేశారు. ఇక్కడ ఏం జరుగుతోందో ప్రపంచానికి చెప్పడానికి నిరసనకారులు సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. సైన్యం బీబీసీకి ఇంటర్వ్యూ ఇవ్వటం లేదు. కొత్తగా ఎన్నికలు నిర్వహిస్తామని వారు హామీ ఇచ్చారు, కానీ ఎప్పుడు ఎలా అని చెప్పడానికి మాత్రం వారు నిరాకరించారు. మరుసటి రోజు ఎవరిని అరెస్టు చేయబోతున్నారో ప్రభుత్వ టీవీ ఛానల్లో ప్రతిరోజు రాత్రి ప్రకటిస్తున్నారు. తర్వాత ఏం చేయాలో ప్రణాళిక రూపొందించుకోవటానికి చాలామంది లాగానే యాంగాన్ నుంచి గ్రామాలకు తప్పించుకుపోవాలని భోన్ అతడి సోదరి నిర్ణయించుకున్నారు. ఇక్కడ పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ఇప్పుడు గుడ్ బై చెప్తున్నాం. ఈ వీడియో ముగించడానికి ముందు ఒక్క విషయం చెప్తాను. మియన్మార్ ప్రజలమైన మేము ఈ సైనిక కుట్రను ఎప్పటికీ ఆమోదించాం. ఈ నియంతలు నరకంలో కాలిపోయే వరకు మేము పోరాడుతాం. బీబీసీ కార్టూనిస్ట్ కీర్తి స్టేక్ ఏంటో చూద్దాం ఇవాళ కార్టూన్ టైంలో.